అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం అమూల్ కి ఇవ్వాలనుకుంటున్న కాంట్రాక్ట్ ప్రకాశం డైరీ కి ఒక 69 కోట్ల రూపాయల లోన్ ఇచ్చి ఆ పిదప అమూల్ కి ఇవ్వాలనుకున్నది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాంటి కోఆపరేటివ్ అయిన అమూల్ కి అమూల్యమైన ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఆస్తుల్ని లీజ్ కి నామమాత్రపు లీజ్ కి ఇవ్వాలనే చేసే ప్రయత్నం మన ఆంధ్ర పాడి పరిశ్రమ రైతుల పాలిటి శాపంగా మారుతుందేమో అన్న అభిప్రాయాన్ని ఎంతో మంది రైతులు వెల్లడించిన మీదట హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఆపమని హైకోర్టు వారిని ప్రార్థించడం జరిగింది. నిన్న శ్రీ ఆదినారాయణరావు గారు ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా జరిగిని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సమయానికి అంతకు ముందు వారం కౌంటర్ ఏమని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ కౌంటర్ కాపీస్ కనపడతలేదు అన్న దరిమిల జరిగిన వాదోపవాదాల తరువాత నిన్న 14వ తారీఖు వాయిదా వేసి ఈ రోజు ఇంటరిమ్ ఆర్డర్ ఇప్పుడే ఇవ్వటం జరిగింది. ఆ ఇంటరిమ్ ఆర్డర్లో NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అసలు ఈ పాడి పరిశ్రమకి ఆజ్యం పోసిన ఒక బృహత్తర పరిశ్రమకు కూడా వారిని కనీసం మాట కూడా మాట్లాడకుండా ఇదంతా జరిగింది కాబట్టి వారిని కూడా పార్టీ చేయటం జరిగింది. వారికి కూడా నోటీస్ ఇవ్వమన్నారు. అలాగే ఎక్కడైతే 69 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నారో ప్రకాశం డిస్ట్రిక్ట్లో అక్కడ కూడా అసలు అమూల్కి సంబంధించి ఎటువంటి రూపాయి కూడా తదుపరి విచారణ జరిగే వరకు ఖర్చు పెట్టకూడదని చెప్పి ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న మన రైతుల కోఆపరేటివ్స్కి తప్పనిసరిగా మంచి ఇంటరిమ్ నిర్ణయం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మన రైతులకి మంచి జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసంతో నేనున్నాను. చూద్దాం ఏమవుతుందో. అంతవరకు ఆశాభావంతో ఉందాం. నమస్కారం. ఉంది అన్న పరిపూర్ణ విశ్వాసంతో నేనున్నాను. చూద్దాం ఏమవుతుందో. అంతవరకు ఆశాభావంతో ఉందాం. నమస్కారం.